మన అందరి ఆకలి తీర్చే రైతన్న క్షేమంగా ఉంటేనే ఈ దేశం సుభిక్షంగా ఉంటుంది అలాంటి రైతు ప్రస్తుతం ఉన్న ఆధునిక పద్ధతులను అనుసరించి కొత్త వ్యవసాయ పద్ధతులు నేర్చుకొని దేశానికి మరింత సేవ చేయాలని కోరుకునే వ్యక్తుల్లో శ్రీ వెంకటేశ్వరరావు గారు వ్యవసాయంలో ఆయన చేసిన సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది గత సంవత్సరం వ్యవసాయానికి సంబంధించిన అనేక ఆధునిక పద్ధతులను అలాగే మిద్దెతోట కాన్సెప్ట్ను కూడా ప్రజల్లోకి ఆయన తీసుకున్న తీరు నిజంగా అభినందనీయం ప్రస్తుతం అంత ఉన్నారు వెంకటేశ్వర గారు ఆయనకి మరి తెలుసుకుందాం రండి సార్ నమస్తే అండి నమస్తే ముందుగా రైతు అంటే మీకు ఎందుకు అంత ఇష్టం ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారాలు రైతు ఈరోజు మనం దేశానికి వెనుముక రైతు అంటున్నాం ఆ రైతుకి తోడుగా ఆరుగాలం రేయింపొగళ్ళు పోనానుక ఎండనుక కష్టపడుతున్న రైతుల కోసం నా వంతు కృషిగా చేయాలని సంకల్పించి రెండు వేల ఐదులో రైతు మ్యాగజైన్ని ప్రారంభించడం జరిగింది ఆ పత్రికలో వ్యవసాయానికి సంబంధించి వ్యవసాయాను బంధ రంగం పాడి కోళ్ళు గొర్రెలు మేకలకు సంబంధించిన విశేషాలన్నింటినీ కూడా ఆ పత్రికలో ఇవ్వడం జరుగుతూ ఉంది రైతులను ప్రోత్సహించాలి రైతు యొక్క శ్రేయస్సును కోరే శాస్త్రవేత్తలు కావచ్చు లేదంటే గ్రామీణ పాత్రికేయులు కావచ్చు విస్తరణాధికారులు కావచ్చు ఈ నాలుగు రంగాల వారికి ప్రత్యేకంగా అవార్డులు కూడా మేము గత పది సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం కూడా ఉన్నాం అదే కాకుండా టెర్రస్ గార్డెన్ చిరుధాన్యాలని ఏ విధమైన మన ప్రజల్లో ఆహార పాల పాటలను మార్చాలనే ఉద్దేశంతో చిరుధాన్యాలను కూడా ప్రోత్సహించి ఈ అనేక అవగాహన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది రైతులకి ఇంకా మరింత విజ్ఞానం అందించాలనే ఉద్దేశంతో దాదాపు ఒక యాభై రకాల పుస్తకాలను కూడా నేషన్ పబ్లికేషన్ ద్వారా ప్రచురించరిగింది అది ప్రజల ఆదరణ కూడా రైతుల ఆదరణ కూడా పొందగలిగాయి మధ్య దళారులు లేకుండా రైతులకి వినియోగదారులకి అనుసంధానంగా రైతు నేస్తం యాప్ను కూడా ప్రవేశపెట్టడం జరిగింది దాని ద్వారా కూడా విస్తృతంగా రైతుల్లో అది వెళ్ళి మధ్య లింకేజీ ఏర్పాటు చేయడం కూడా జరిగింది ఇంకా అనేక కార్యక్రమాలు ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ టెరస్ గార్డెన్ గురించి విస్తృతంగా ఈ కరోనా వలన ఆహార అలవాట్లు ప్రకృతి ద్వారా పండించే ఆహార అలవాట్లని లేదంటే ప్రకృతి ద్వారా లభించే ఈ ఉత్పత్తులను తినాలని చెప్పి ప్రజల్లో ముఖ్యంగా పట్టణ ప్రజల్లో అవగాహన కలిగింది దాని ద్వారా ఈ మిత్తోట ద్వారా అనేక కార్యక్రమాలు కూడా పాల్గొంచుకోవడం జరిగింది ఈ మధ్య కాలంలో తెలుగు రాష్ట్రాల్లో పట్టణ ప్రాంతాల్లో నివసించే వారికి మిద్య తోట కాన్సెప్టు బాగా అడాప్ట్ చేసుకున్నారు సో దానికి సంబంధించి మీరు మంచి ప్రోత్సాహం ఇచ్చారు మంచి అవగాహన కల్పించారు ఈ తోట కాన్సెప్ట్ గురించి వస్తారు ప్రేక్షకుల కోసం అయితే ముఖ్యంగా మేము మిది తోటని టెరస్ గార్డెన్ ఎందుకు ప్రోత్సహిస్తున్నామంటే ఈ సేంద్రియ రైతులు పండించిన ఉత్పత్తులకి మంచి మార్కెటింగ్ ఎక్కడ దొరుకుద్ది అర్బన్ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో ఎక్కువగా ధర ఎక్కువ పెట్టుకోనాలంటే పట్టణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు మాత్రమే ఎక్కువ పండిని తింటారు మిది తోటల ద్వారా ఈ చిన్న 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 మన కూరగాయలు కావచ్చు ఆకుకూరలు కావాలి ఇవన్నీ ప్రకృతి ద్వారా ఎటువంటి రసాయనికులు పులి లేకుండా ఇవి పండించుకోవడానికి అవకాశం ఉంది ఇవి తిన్న తర్వాత వారికి మిగతా ఏదైతే బియ్యం కానీ పప్పులు కానీ నూనెలు కానీ ఇవన్నీ కూడా సేంద్రీయంగా తినాలనే ఒక ఆలోచన కలుగుద్ది దానికోసం మేము రైతనేసం ఫౌండేషన్ ద్వారా విస్తృతంగా హైదరాబాద్ కావచ్చు గుంటూరు కావచ్చు విజయవాడ కావచ్చు వైజాగ్ కావచ్చు తెలంగాణ ప్రాంతంలో ఇతర జిల్లాల్లో కూడా మేము విస్తృతంగా ప్రచారం కల్పించాం ఈరోజు కొన్ని వేల మంది ఎవరైతే మన హైదరాబాదులో ఈ మిది తోట చేస్తూ ప్రచారం చేస్తున్నారో ఒక ప్రముఖు ఈ మిది తోటదారుడు రఘుతమరెడ్డి గారి సహకారంతో అలాగే మన ఉద్యాన శాస్త్రవేత్త చంద్రశేఖర్ గారితో వీళ్ళందరూ గారు వీళ్ళందరూ కలిసి మేము కొంత ఒక టీమ్గా ఏర్పడి అనేక కార్యక్రమాలు రూపొందించుకొని విస్తృతంగా ప్రచారం చేసాం ఈరోజు కొన్ని వేల మంది ఈ మెది తోట చేసుకుంటున్నారు వారికి కావాల్సిన అవగాహన కార్యక్రమాలు కూడా విస్తృతంగా మనం ఏర్పాటు చేస్తున్నాం మా దగ్గర ఇప్పుడు మా ఇంటి మీద ఉంది అలాగే ఇక్కడ ఆఫీస్ దగ్గర పైన దాదాపు ఇప్పుడు చూస్తున్నాం మనం రెండు వేల ఎస్ఎఫ్టీలో ఈ టెరస్ గార్డెన్ కూడా ఏర్పాటు చేసి ఇక్కడికి వచ్చే ఇక్కడ ప్రజా కొన్ని కొన్ని వారాల్లో ఇక్కడ మేము కూడా ఇక్కడ అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాం వాళ్ళు వచ్చి ప్రత్యక్షంగా ఇక్కడ ఈ మిత్తోడను చూసి వాళ్ళు ఏ విధంగా చేసుకోవాలి ఈ మిత్తోడు కావాల్సిన ఏర్పాటు కావాల్సిన ఈ టబ్బులు కానీ లేదంటే మీడియా ఏదైతే గ్రో బ్యాగ్స్ కానీ ఇవన్నీ కూడా రకరకాలుగా ఇక్కడ మేము పెట్టడం జరిగింది ఎందుకంటే తక్కువ ఖర్చుతోటి వెయ్యి రూపాయలతోటి వెయ్యి రూపాయల దగ్గర నుంచి లక్ష రూపాయల వరకు కూడా పెట్టుకునే ఆర్థిక స్థోమత ఉన్న వాళ్ళు రకరకాలుగా చేస్తున్నారు ఎందుకంటే మనం మీద తక్కువ ఖర్చుతోటి మనం ఏర్పాటు చేసుకున్నట్టే ఇంటికి కావాల్సిన కూరగాయలు కానీ కానీ అన్నీ కూడా సమకూరుతాయి మధ్యతరగతి ప్రజలకి చాలా ఉపయోగం ఉంటుంది ఇది ముందుగా నేను అర్బన్ ప్రజలకి వినిచ్చి ఏంటంటే మీరు కావలసిన ఎందుకంటే ఈ మెద తోటలు ఏర్పాటు చేయడం వలన మనకి వేసవిలో దాదాపు మూడు డిగ్రీ నుంచి నాలుగు డిగ్రీల ఉష్ణోగ్రత తగ్గుద్ది మనం కింద చల్లగా ఉంటుంది పిల్లలకి ఒక ఆలోచన శక్తిని ఎందుకంటే మనం వాళ్ళు ఏం తింటున్నారు మనం ఎక్కడ పండిస్తారు ఈ కూరగాయలు అనేది పిల్లల్లో అవగాహన ఉండలేదు ఈరోజు ఇవి మన కానీ ఇంటి మీద కనుక ఉంటే పిల్లల్లో ఒక ఆలోచన వస్తుంది అసలు మనం ఇలాంటి కూరగాయలు ఎలా ఎక్కడ మనం ఈ పండించుకొని తినాలి ఎందుకంటే మనం జంక్ ఫుడ్ కానీ లేదంటే ఇవన్నీ కూడా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకి ఎలా పని లేదు వాటి నుంచి ఎందుకంటే ఈరోజు మనకు అన్నీ కూడా ఇంటికి వస్తున్నాయి వాటి అన్నీ లేకుండా ఈ ఆకూరలు స్వచ్ఛమైన ఆకుకూరలు పండించుకోవాలనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టం చాలామంది పిల్లలు కూడా ఈ టెరస్ గార్డెన్ చేయడానికి ముందుకు వస్తున్నారు సాఫ్ట్వేర్లు కానీ లేదంటే అందరు కూడా ఈరోజు డాక్టర్లే కూడా ముందుకు వచ్చి టెరస్ గార్డెన్ చేస్తున్నారు ఈ మెద తోటలో భాగంగా ఔషధ మొక్కలను కూడా పెంచుకునేటువంటి అవకాశం ఉంటుందా ఎందుకంటే ఇది మంచి ప్రశ్న ఇప్పుడు ఇంటిల్లిపాది కూడా ఈ టెరస్ గార్డెన్ కానీ అని చేస్తు ఉన్నారు అయితే మేము ముఖ్యంగా ఈ టెరస్ గార్డెన్లో ఈ ఔషధ మొక్కల గురించి విస్తృతంగా ప్రచారం చేస్తుంటాం ఎందుకంటే కాదరవల్లి గారు ఎప్పుడైతే ఈ సిరిధాన్యాలని ఎప్పుడైతే ప్రోత్సహిస్తున్నారో వారు ముఖ్యంగా ఈ కషాయాలు తాగమని చెప్తుంటారు ఉదయం పూట కాఫీలు టీలు తాకుండా కషాయాలు తాగిస్తే కనుక మనకి రోగనిరోధక్తి పెరుగుద్దని చెప్పేసి వాళ్ళు వారు చెప్పేవారు మేము కూడా ఆచరించేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఆ కూరలు ఈ కూరగాయలు పళ్ళు పళ్ళు అందుతో పాటు ఔషధ మొక్కలు కనుక పెంచుకున్నట్టయితే మనకి ఇంటి వైద్యం ఎందుకంటే తులసి నీరు మనకి తెలుసు అదే పుదీనా రసం కావచ్చు లేదంటే రణపాల తెప్పతేగ ఈరోజు తిప్పతీగ గురించి అందరికీ తెలిసిందే అనేక రకాల ఔషధ మొక్కలు కనుక మనం పెంచుకున్నట్టయితే మేము మేము దాదాపు మా టెరస్ గార్డెన్లు కూడా దాదాపు ఒక రకాల ఔషధ మొక్కలు కూడా ఉన్నాయి వారికి కావాల్సిన జ్వరం కానీ తలనొప్పి కానీ ఇవన్నీ కూడా ఈ ఔషధ మొక్కలు చాలా ఉపయోగపడతాయి చాలామంది నర్సరీల్లో ఈ ఔషధ మొక్కలు దొరుకుతాయి వాటిని తీసుకొని కనుక మనం పెంచుకున్నట్టయితే ఈ కషాయాల రూపంలో వాళ్ళు తాగితే రోగనిరోధక్తి పెరుగుద్ది యాక్టివ్గా ఉంటాం ఈ టెరస్ గార్డెన్ అనేది ఒక శారీరక శ్రమ మనకి వాకింగ్ చేయాల్సిన అవసరం ఉండదు బయటికి వెళ్ళి ఎక్కడో గార్డెన్లు కూర్చోవాల్సిన పని లేదు టెరస్ గార్డెన్ మీద కూర్చున్నట్టయితే మనకు మనసు ప్రశాంతంగా ఉంటుంది చుట్టూ వాతావరణం కూడా పొల్యూషన్ లేకుండా మంచి గాలిని ఆక్సిజన్ మంచి పీల్చుకోవచ్చు అనేక రకాల ఉపయోగాలు ఉన్నాయి ఈ టెరస్ గార్డెన్లోనే మొక్కకి నీళ్ళు పోస్తూ ఆ మట్టిని తిప్పుతూ ఆస్వాదించాలి అప్పుడే మనిషికి వెయిట్ బరువు లాస్ కానీ ఇవన్నీ ఇక్కడే టెర్రస్ గార్డెన్లోనే చేసుకోవచ్చు మెది తోటలో ఈ మట్టి ఏ రకమైన మట్టి వాడాలి తర్వాత వాటికి ఎలాంటి ఎరువులు వాడాలి వాటికి నీళ్ళు నీటి సరఫరా ఎట్లా తర్వాత మనకు భూమిలో అయితే వేర్లు అలా భూమిలోకి పోతాయి సో వీటికి అంత రక్షణ ఉంటుందా ఇప్పుడు మన భూమిలో అయితే కనుక విస్తృతంగా ఉంటుంది మట్టి ప్రాబ్లం లేదు ఈ మెత్తోడు అనేటప్పటికి చాలామంది కొంత భయం కూడా ఉంటుంది పైన మీద కనుక మనం బరువు వేస్తే ఏమైనా ఇద్దామో క్రాక్లు ఇస్తేమో లేదంటే లీక్ అవుద్దామో అని భయం ఉంటుంది కానీ ఎలాంటి అవకాశ భయాల్సిన పని లేదు ఎందుకంటే ఈరోజు లైట్ వెయిట్గా మన మట్టిని తక్కువ తీసుకొని వర్మీ కంపోస్ట్ కానీ లేదంటే ఇంకా రకరకాల ఎరువులు కూడా తయారు చేయడానికి అవకాశం ఉంది తెచ్చుకొని వేస్తున్నారు ముఖ్యంగా ఒక ఫిఫ్టీ పర్సెంట్ మట్టి తీసుకొని మిగతా ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరిమీ కంపోస్టు వేపపిండి ఆవు మూత్రంతో గణజ తయారు చేసుకొని ఎరువు అయితే ఉందో అది కూడా ఒక కొంత పాటు తీసుకొని అట్టా మిశ్రమాలు కనుక చేసుకున్నట్లయితే మనకి పెద్ద బరువు ఉండదు ప్లస్ మొక్క కావాల్సిన పోషకాలు కూడా అందుతాయి చాలామంది అడుగుతుంటారు ఇవి మాకు పురుగు వచ్చింది లేదంటే పెయిన్ వచ్చింది అవన్నీ అడుగుతూ ఉంటారు అయితే మనం ఏదైతే పొలాల్లో కెమికల్ వేస్తామో అట్లాంటి వేయాల్సిన పని లేదు మనకు కావాల్సింది ఏంది నాలుగు మొక్కలుగా పెంచుకుంటే రెండు మొక్కలు కాసినా చాలు మన ఇంటికి కావాల్సిన కూరగాయలు తినడానికి మాత్రమే ఈ తోట ఏదో పండించేసి పక్కలు కాల్సిన పని లేదు కదా అందువల్ల మనకి రెండు కాయలు పండించినా ఎక్కువగా చేత్తోనే ఆయుధంగా ఉపయోగించుకోవచ్చు ఏదైనా చిన్న చిన్న పిల్లల పురుగు వచ్చిన గురించి తత్తించేయడం ఉదయం పూట కనుక మనం ఆరు గంటల సమయంలో కనుక చూసుకుంటే ఏదైనా కానీ పురుగు కానీ ఏదైనా కానీ బయటకు వచ్చే అవకాశం ఉంది అప్పుడు మనం చూసుకొని తీసేయటం లేదంటే పెను పంకుంటే నలిపేయడం ఆకులు తునించేయడం వేప నుండి స్ప్రే చేసుకోవడం ఈ సరిపోద్ది పుల్లడు మధ్యగా అప్పుడప్పుడు కూడా స్ప్రే చేసుకున్నా కానీ తెగులు కానీ అవన్నీ కానీ నివారించడానికి అవకాశం ఉంది అంతేగాని కెమికల్ మాత్రం ఉపయోగించవద్దు దయచేసి ఇది మాత్రం ఎందుకంటే చాలామంది మీరు అడుగుతూ ఉంటారు మేము ఏది వేస్తాం అని అలాంటివి అవసరం లేదు ఎందుకంటే మీతో పెంచేదే మనం స్వచ్ఛమైన కూరగాయలు పెంచుకోవడానికి అదే ఒకటి ప్లస్ నీళ్లు కానీ ఇప్పుడు మనకి అవసరంన్నా లేకపోయినా ఎక్కువ నీళ్ళు పెడుతూ ఉంటారు అది కూడా మొక్క గ్రోత్కి పెరగడానికి అవకాశం ఉండదు ఆకురకైతే అయితే ఆరు ఇంచుల మందంలోనే మట్టి ఉన్నా సరిపోద్ది మన పండ్ల మొక్కలు కావాలంటే దాదాపు ఒక మూడు ఫీట్లు లోతు మూడు ఫీట్లు ఎడలుపు ఐదులోదనే పండ్ల మొక్కలు పెంచడానికి అవకాశం ఉంది ఎందుకంటే మిద్ది మీద పండ్ల మొక్కలు పెంచాలంటే కొంత టైం తీసుకుంటుంది ఎందుకంటే పెట్టిన వెంటనే ఒక సంవత్సరంలోనే మనకు కాయలు కాయాలంటే కాదు మూడు నాలుగు సంవత్సరాలు దాన్ని పెంచి పెద్ద చేస్తే దానికి మంచి కాయలు రావడానికి అవకాశం ఉంది ప్రతి తోటలో కూడా పూలు పెంచుకోవాలి ఎందుకంటే ఫలదీకరణ చెందాలంటే పూలు కూడా అవసరం ఉంటుంది బంతి పూలు కావచ్చు చామతి కావచ్చు రకరకాల పూలు ఎందుకంటే ఆహ్లాదం కోసం కూడా పూలు పెంచుకోవాలని అవసరం ఉంది ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ముందుగా మిత్తోటర్పాటు చేసుకునే వాళ్ళు ముందుగా ఆకూరలు తయారు చేసుకోండి పాలకూర కావచ్చు తోటకూర కావచ్చు బచ్చలు కావచ్చు ఇంకా పుదీనా కొత్తిమీర ఇవన్నీ కూడా ముందుగా మనం పెంచుకున్నట్టయితే మనకు ఒక అవగాహన వస్తుంది ఎందుకంటే పదిహేను రోజులకే మనకి మన చేతికి మన ఇంట్లో తింటూ ఉంటాం దానివల్ల కొంత ఇంట్రెస్ట్ వస్తుంది మేము సొంతంగా మేము కొంత ఒక నలభై గ్రో బ్యాగ్స్ తోటి పట్టణ ప్రజలకు కూడా ఒక అవగాహన కల్పించడానికి మోడల్ కూడా తయారు చేయడం జరిగింది ఆ మోడల్ ద్వారా రైతులకి వారికి ఎవరికన్నా కానీ కనుక పట్టణాల్లో ఉన్న ప్రజలు మాకు కావాలి అంటే కనుక మమ్మల్ని కానీ సంప్రదిస్తే మేము నేరుగా వాళ్ళకి ఎటువంటి మట్టి ఎరువు అవన్నీ కాకుండా డైరెక్ట్గా గ్రో బ్యాగ్ తీసుకొచ్చి మొక్కలతో సహా పెట్టడానికి ఒక ప్లాన్ చేస్తున్నాం ఎవరైనా కానీ మా రైతులను సంపాదిస్తే మేము తప్పకుండా సహకారం అందించడానికి రెడీగా ఉన్నాం ఇప్పటివరకు ఈ మిద్దె తోట గురించి మీరు ఎంతమందికి అవగాహన కల్పించారు మేము దాదాపు కొన్ని వేల మందికి ఇప్పుడు హైదరాబాద్లో దాదాపు నలభై కార్యక్రమాలు ఏర్పాటు చేసాం ఆ మూల నుంచి మూల వరకు అన్ని ఏరియాల్లో మేము అవగాహన కల్పించాం ఈ మిద్దె తోటలు వేసుకోవడానికి చాలామంది ముందుకు వస్తున్నారు వాళ్ళకి కావాల్సిన ఈ ఏదైతే మెటీరియల్ ఉందో అవన్నీ కూడా బయట రకరకాల సంస్థలు ఏర్పాటు చేస్తున్నాయి మేము కూడా మా దగ్గరికి వస్తే ఎవరైనా ఇత్తనాలు కావాలంటే మేము ఉచితంగానే ఇస్తున్నాం అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం అలాగే పాఠ్యాంశాల్లో కూడా చిన్నప్పుడే పిల్లలకి అసలు ఎలా పండుతున్నాయి అనేది ప్రాక్టికల్గా చూపించగలిగితే బాగుంటుంది సార్ దాని గురించి మీరు మీరేమన్నా దాని గురించి ఏమన్నా ప్రయత్నం చేస్తారా మేము మా దగ్గర గుంటూరు దగ్గర కొనపాడు గ్రామంలో ఉన్న ప్రకృతి పాఠశాల ఫౌండేషన్లో మేము ట్రైనింగ్ ఉంటాం ప్రతి ఆదివారం అక్కడ కూడా పిల్లలకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళు కూడా అప్పుడప్పుడు స్కూలు సెలవులో కానీ లేదంటే మామూలుగా వాళ్ళ సబ్జెక్టు వచ్చినప్పుడు వాళ్ళు మా దగ్గరకు వచ్చి ట్రైనింగ్ పొందుతూ ఉంటారు వారికి కూడా అవగాహన కల్పిస్తూ ఉంటాం వారి ద్వారా కూడా కొంత చేపిస్తూ ఉంటాం అలాగే ప్రస్తుతం ఈ పరిస్థితుల్లో అంటే ఎక్కడ చూసినా కల్తీ ఆహారంలో ప్రతి దాంట్లో కల్తీ ఎక్కువైపోయింది సేంద్రియ వ్యవసాయాన్ని మీరు ప్రోత్సహించి రైతులకు ఎంతో సేవ చేస్తున్నారు వాటి గురించి ఒకసారి ముఖ్యంగా గత యాభై సంవత్సరాల క్రితం మనం వెళ్ళినట్టయితే మనం ఎటువంటి రసాయనలు కానీ పురుగుమందులు కానీ మనం వేయకుండా ఆనాటి పరిస్థితుల దృష్ట్యా మనం సేంద్రియ సేంద్రీయంగా ఇది కేవలం పశుసంపదతో వచ్చేటువంటి మలమూత్రాలనే ఉపయోగించి మనం ఎరువుగా వాడుకునేవాళ్ళం ఒకప్పుడు దేశంలో జనా మానవ జనాభా కంటే పశుసంపద ఎక్కువ ఉండేది రాను రాను పశుసంపద తగ్గిపోయి ప్రజలు ఎక్కువ దానివల్ల కూడా కొంత ఈ ఈ కెమికల్ని ఏదైనా ఫర్టిలైజర్ ఎరువులు పురుగు కూడా ప్రోత్సహించి ప్రభుత్వం కొంత ఏదైతే పాశ్చాత్య సంస్కృతిని మనం ప్రవేశపెట్టడం జరిగింది ఎరువులను ఉపయోగించి ఈ పంటలు అధిక దిగుబడి సాధించాలనే ఉద్దేశంతో ఆ రోజు జరిగింది ప్రభుత్వం కూడా జరిగింది రైతులు కూడా నానాటికి ఎంత ఎక్కువ ఎరువులు కానీ పురుగు మందులు వాడినా కానీ అధిక దిగుబడులు సాధించలేక అనేక ఆర్థికంగా నష్టపోవడం ఆత్మహత్యలు కూడా చేసుకోవడం జరిగింది నేను కూడా నా వంతు కృషిగా గత రెండు వేల తొమ్మిది నుంచే ఈ సేంద్రీయ వ్యవసాయం గురించి ఎక్కువగా ప్రచారం చేయటం దాని ద్వారా ప్రజల్లో కూడా విపరీతంగా ఇప్పుడు ఈరోజు మనం చూస్తున్నాం అందరూ కూడా సేంద్రీయ వ్యవసాయం గురించి సేంద్రీయ ఉత్పత్తుల గురించి ఆలోచించే పరిస్థితి ఉంది ఈరోజు డాక్టర్లు కావచ్చు పారిశ్రామికతలు కావచ్చు మన యువకులు కానీ లేదంటే సాఫ్ట్వేర్లు కానీ అందరూ కూడా ఈరోజు సేంద్రీయ ఉత్పత్తులు కావాలని చెప్పేసి డిమాండ్ ఎక్కువగా ఉంది రైతులు కూడా ఆ మేర మెల్లమెల్లగా ఇప్పుడిప్పుడే వస్తున్నారు ఎందుకంటే సేంద్రియ వ్యవసాయం చేయాలంటే ఇప్పుడు దాకా రసాయన ఎరువులు పురుగు మందుల ద్వారా భూమి కూడా శక్తి కోల్పోయింది వాటిని మళ్ళీ పునరుద్ధింప చేయాలంటే కొంత టైం పడుతుంది సమయం పడుతుంది ఒక మూడు నుంచి నాలుగు సంవత్సరాల వరకు టైం పడుతుంది అంటే మన ఏదైతే ఇప్పుడు దాకా ఉత్పత్తి సాధిస్తున్నాం మదికి పొడి అలాంటి స్థాయికి చేరుకోవాలంటే ఒక నాలుగు సంవత్సరాల సమయం పడుతుంది రైతుకి అందువల్లనే రైతు పండించిన ఉత్పత్తులకి మంచి ధర కల్పించాలి ఎందుకంటే ఇప్పుడు నలభై బస్తాలు అయ్యే దిగుబడి ఇరవై బస్తాల నుంచే స్టార్ట్ అవుద్ది సేంద్రీయ వ్యవసాయంలో మొదలుపెట్టినప్పుడు అందువల్ల రైతులకి కొంత నష్టపోతారు దానివల్ల రేటు కూడా అధికంగా ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది వినియోగదారుడికి అందువల్ల రైతులు పండించిన ఉత్పత్తులకి ఈ సేంద్రీయ ఉత్పత్తులకి మంచి ధర ఈరోజు ఉంది వినియోగదారులు కూడా సేంద్రీయ ఉత్పత్తులకి ధర కల్లి చెల్లించి కొనుక్కుంటున్నారు ఈరోజు ప్రతి ఒక్కరు కూడా సేంద్రియ ఉత్పత్తులు నాకు ప్రకృతి ఉత్పత్తులు కావాలని చెప్పి అంటున్నారు అందుకే ఎక్కడ చూసినా కల్తీ కల్తీ ఇప్పుడు మనం నూనె చూసుకున్నాం అనేక రకాల కల్తీలు కూడా జరుగుతూ ఉన్నాయి స్వచ్ఛంగా నూనె తీసుకోవాలంటే ఏ విధంగా చేయాలి మేము సొంతంగా గానుగును ఏర్పాటు చేసి వినోదాలను కూడా అందిస్తున్నాం రైతులు కూడా ఎందుకంటే మనకి గ్రామాల్లో జనం ప్రజలు కూడా గ్రామీణ రైతులు కూడా పట్టణాలకు వెళ్ళి ప్రతిదీ పాలు కానీ పెరుగు కానీ ప్రతి ఒక్క వస్తువు కూడా పట్టణాలకు వెళ్ళి కూరగాయలు కానీ కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది రైతుకి కావాల్సిన కూరగాయలు కానీ పాలు కానీ పెరుగు కానీ ఇవన్నీ కూడా ఇంట్లోనే సమకూర్చుకున్నట్లయితే వారి కొంత ఆర్థిక భారం తగ్గుతూ ఉంది ఎందుకంటే ప్రతి నెల కూడా మూడు నుంచి నాలుగు వేల రూపాయలు ఖర్చు అవుతుంది వీటిని మనం కనుక రైతే సంపకూర్చున్నట్లయితే కొంత ఆర్థికంగా బాగుంటాడు మనం భూమిని ఇప్పుడిప్పుడే బాగుపరుచుకోవాలి మన దేహానికి ఎట్లయితే మనకు కావాల్సిన వీక్గా ఉంటే మనం ఎలాంటి మనకి అటాక్ అవుతూ ఉంటాయో రోగాలు అలాగే భూమిని కూడా ఆరోగ్యంగా ఉంచాలి ముందుగా అసలు భూమిని బాగా ఆరోగ్యంగా ఉంచుకున్నప్పుడే భూమి ఆరోగ్యం కావాలంటే ఈ సేంద్రియ ఏదైతే మనకు పశువుల ధర మలము మూత్రం వీటిని ఉపయోగించి భూమిని మళ్ళా కోటాను కోట్ల జీవులు ఉంటాయి మంచి జీవులు ఉంటాయి కింద భూమిలో ఆ జీవుల్ని మన మొక్కలకి కావాల్సిన ఆహారాన్ని అందిస్తూ ఉంటాయి ఆ జీవులకు కావాల్సిన ఆహారం ఏదైతే ఉందో జీవామృతం కానీ పశువుల మేడ మూత్రం వాటిని ఉపయోగించి భూమిని ప్రక్షాళన చేసుకోవాలి ఆ క్రమంలో కొంత రా ఆర్థికంగా రైతు దిగుబడి సాధించలేడు మొదటి సంవత్సరం మొదటి సంవత్సరం తక్కువ వస్తుంది దా మేర ఇప్పుడు ఈరోజు మనకి ఆ రేట్లు కూడా అధికంగా ఉన్నాయి కాబట్టి ఆ మేర లాభం ఉంటుంది అంటే మొదటిగా రైతుకైతే మొదలు రెండు మూడు సంవత్సరాలు కొంత నష్టపోడు లాభం ఉంటుంది కానీ కొంచెం తక్కువ ఉంటుంది అందుకని మేము రైతులకు ఏం చెప్తున్నామంటే వారికి ఉన్న ఐదు ఎకరాలు కానీ పది ఎకరాలు కానీ ఒక అరెకరంతో ముందుగా స్టార్ట్ చేసుకొని క్రమేణా పెంచుకుంటూ పోతే వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కుంటారు ఎందుకంటే మొత్తం ఒక్కసారిగా సేంద్రీవసాయానికి వచ్చినా కానీ ఇబ్బందే ఎందుకంటే వారికి కావాల్సిన ఏదైతే ఈ పశువులు కానీ లేదంటే ప్రకృతి ధర లభించే ఆకుల ద్వారా అనేక కషాయాలు తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే ఏదైనా తెగులు వచ్చినా పురుగులు వచ్చినా అనేక రకాల జీవామృతం కావచ్చు లేదంటే నియమాస్రం కావచ్చు బ్రహ్మాస్త్రం ఇలాంటి రకరకాల ఈ తెగులకి పురుగుల మందులకి వాడే కషాయాలు ఉంటాయి ఆ కషాయాల మీద పూర్తిగా అవగాహన కలగాలి రైతుకి అవగాహన కలిగినప్పుడే మనకి వాతావరణ మార్పులు వచ్చే వాటిని తెగుల్ని అరికట్టడానికి అవకాశం ఉంటుంది ఈ సేంద్రియ ఎరువులు ఏవైతే ఉన్నాయో ఏ పంటలకి ఈ సేంద్రియ ఎరువులు మనం తయారు చేసుకోవచ్చు ప్రతి పంటకు ఉంటుందా మనం ఆకుకూరల దగ్గర నుంచి మెయిన్ మిరప కానీ పత్తి కానీ అనే రకాల పల్సెస్ కూడా మినులు కానీ పెసలు అన్నిటికీ సేంద్రియ ఎరువులు తయారు చేసే అసలు మనం రసాయనిక ఎరువులు అనేది మనం మర్చిపోవాలి మనం సొంతంగా తయారు చేసుకోవచ్చు కావాలంటే ఏదైనా కొన్ని సంస్థలు ఉన్నాయి వాటి ద్వారా వాళ్ళు తయారు చేసి కూడా కొంత ఇస్తూ ఉంటారు ఇప్పుడు మా దగ్గర గోశాల ఉంది దాదాపు ఒక ఇరవై ఐదు ఆవులు ఉన్నాయి ఇరవై వేలు ద్వారా వచ్చే మూత్రం కానీ పేడ కానీ ఎవరైనా అడిగినప్పుడు మేము ఫ్రీగానే ఇస్తూ ఉంటాం అందువల్ల రైతులు సొంతంగా తయారు చేసుకోవాలి అన్ని పంటలకి ఇవి ఎరువులు తయారు ఎందుకంటే ముందు గతంలో నైమట్ అంటే ఈ ఎరువులు ప్రారంభమవుతున్న ధర వచ్చిన మొత్తాన్ని ఒక దెబ్బలాగా తయారు చేసుకుని దెబ్బలాగా ఉండేవి రెండు మూడు సంవత్సరాలకు ఒకసారి పొలంలో వేసుకునేవాళ్ళు వేసవిలో అలాగే రైతు కూడా సొంతంగా తయారు చేసుకుంటేనే బలంగా ఉంటుంది అంటే ఖర్చెటు ఉండదు కాబట్టి అంటే అలాగే ఇప్పుడు రైతులు అయితే సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు వాటిని మార్కెటింగ్ చేసుకోవడం ఎలాగ మరి దానికి మీరు ఎలాంటి సపోర్ట్ ఇస్తున్నారు అయితే మేము ఒక సేంద్రియ రైతులకి గత కొన్ని సంవత్సరాలుగా విస్తృతంగా ప్రచారం చేస్తున్నాం మా నేస్తం యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా వారికి ఎవరైతే సక్సెస్ఫుల్గా చేస్తున్నారో వారి యొక్క ఉత్పత్తులకి కూడా మేము యూట్యూబ్ ఛానల్ ద్వారా వాళ్ళకి డిమాండ్ కల్పిస్తున్నాం చాలామంది రైతులకి ఒక బెల్లం కావచ్చు లేదంటే చె పండించేళ్ళు కానీ లేదంటే ఈ మిరప పండించేవాళ్ళు కానీ పత్తి కానీ అనేక రకాల పంటల ఉత్పత్తుల యొక్క వాళ్ళు చేసే వాటిని మెనులు కానీ పెసలు కానీ పండిస్తే వారికి ఛానల్ ద్వారా కావచ్చు పత్రికల ద్వారా కావచ్చు మాధ్యమాల ద్వారా విస్తృతంగా ప్రచారం చేయడం జరుగుతూ ఉంది అదే కాకుండా మేము సొంతంగా ఒక కొన్ని స్టాల్స్ కూడా కొన్ని షాపులు కూడా ఓపెన్ చేయడం జరిగింది అంటే రైతుల యొక్క మేము గత కొన్ని సంవత్సరాలుగా ప్రచారం చేస్తున్న పిమ్మిట రైతులు కూడా మా ఉత్పత్తులకి మంచి మార్కెటింగ్ కల్పించడానికి మీరు కొంత తీసుకొని మీరే షాపు పెట్టచ్చు కదనే అన్నపేమట మేము గుంటూరులో ఒకటి చిన్న విజయవాడలో ఒకటి హైదరాబాద్లో ఒక రెండు షాపులు కూడా ఏర్పాటు చేసి రైతుల యొక్క ఉత్పత్తుల్ని మేము డైరెక్ట్గా సేకరించి ఇక్కడ వినోదారులకి వాటిని ప్రాసెస్ చేసి వినోదారులకు అందించడం జరుగుతూ ఉంది కాలనీల్లో ఈ మెదతోట కాన్సెప్ట్ను ఏర్పాటు అనుకున్న వారికి మీరు ఎలాంటి సపోర్ట్ ఇస్తారు చాలామంది విల్లాల్లో కానీ లేదంటే కాలనీల్లో అసోసియేషన్లు కానీ కనుక వాళ్ళు కనుక మమ్మల్ని అడిగితే తప్పకుండా వారి దగ్గరికి వెళ్ళి మేమే రైతు ఫోన్ ఫౌండేషన్ తరఫున ఒక టీం వెళ్ళి వారికి కావాల్సిన సాంకేతిక పరిజ్ఞానం కానీ ఆల్రెడీ చేస్తున్న వాళ్ళకి ఏ ఎలాంటి సలహాలు కానీ అలాంటివి ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఆల్రెడీ మేము గతంలోనే చెప్పాం ఇప్పుడు కూడా చెప్తున్నాం ఎవరైనా కనుక మమ్మల్ని సంప్రదించాలనుకుంటే తప్పకుండా సంప్రదిస్తే మీ కాలనీలో అసోసియేషన్ వాళ్ళు కనుక సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని మమ్మల్ని కనుక ఆహ్వానిస్తే తప్పకుండా మీ దగ్గరికి వచ్చి ఈ టెరస్ గార్డెన్ మీద అవగాహన కల్పించాలని మేము సిద్ధంగా ఉన్నాం మా నెంబర్ వచ్చి నైన్ ఫోర్ నైన్ జీరో డబల్ ఫైవ్ డబల్ నైన్ డబల్ నైన్ ఆ నెంబర్ కన్నా కాల్ చేస్తే తప్పకుండా మీకు మా యొక్క సమయాన్ని టైం అడ్జస్ట్ చేసుకొని మీకు తప్పకుండా అలాంటి అవకాశం కల్పిస్తామని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను